ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గాయపడిన మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉన్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని సంబంధించిన చెక్కులను ఆయన అందజేశారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి 342 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాధితులు ఉన్నారని గుర్తించారని వివరించారు. मొన్న 2వ తారీఖున ఒరిస్సా జిల్లా రాష్ట్రంలో బాలసోర్ జిల్లాలో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ దాదాపు యావత్ ప్రపంచాన్నే కలవరానికి గుచ్చేసినటువంటి గురిచేసినటువంటి ఈ ఇన్సిడెంట్ లో దాదాపు వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 275 మంది మరణించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇన్సిడెంట్ జరిగినటువంటి మరుక్షణం ఎందుకంటే రెండు ట్రైన్స్ కూడా మేజర్ గా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గాని లేదా యశ్వంత్పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్ గాని రెండు కూడా ఆంధ్రప్రదేశ్ మీదగా వెళ్ళేటువంటి రైళ్లు కావడం ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయాణికులు ఉండొచ్చు. అందులో వారిని రెస్క్యూ చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే నన్ను నాతో పాటు ముగ్గురు ఐఎస్ ఆఫీసర్స్ ని అలాగే ముగ్గురు ఐపిఎస్ ఆఫీసర్స్ ని టీం కాన్స్టిట్యూట్ చేసి మమ్మల్ని హుటాహుటిన బాలశోర్ పంపించడం అంతా కూడా వారు ఇచ్చినటువంటి సహకారంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రెండు ట్రైన్స్ లో రిజర్వేషన్ కేటగిరీలో అంటే స్లీపర్ లో గాని ఏసీ బోగీల్లో గాని ఈ ఓవరాల్ రిజర్వేషన్ కేటగిరీలో దాదాపు 309 మంది కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లో 33 మంది యశ్వంత్పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ లో దిగవాల్సినటువంటి వారు గాని లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి టువర్డ్స్ హౌరా వెళ్తున్నటువంటి వారు గాని 309 ప్లస్ 342 మంది ఐడెంటిఫై కావడం ఈ 342 మంది కూడా సేఫ్ గా ఉన్నారు. 342 కు గాను ఒక 12 మందికి ఇంజరీస్ అయినాయి. ఈ 12 మందిని కూడా ఆయాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందిని ఇప్పటికీ కొంతమంది వైజాగ్ లో జాయిన్ చేసి డిశ్చార్జ్ అయినటువంటి వారు కొంతమంది ఇప్పుడు కేజీహెచ్ లో ఒక ముగ్గురు ఉన్నారు. Q1 ఆరులోవలో ఇద్దరు ఉన్నారు. అలాగే అపోలో ఆరులోవలో ఒకరు ఉన్నారు. ఇంకా యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ అండర్ గోయింగ్ అవుతున్నటువంటి వారు ఆరుగురు ఈరోజు విశాఖపట్నంలో ఇప్పటికీ ట్రీట్మెంట్ అవుతూ ఉంది. ఈ 342